పార్టీ స్థాపించి 7 సంవత్సరాలకు అడుగుపెట్టాం. పోరాట యాత్ర గంగమ్మ తల్లి పూజ చేసి శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టాం. 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. వేల కోట్లు దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రకరకాల కట్టుబాట్లతోటి మనల్ని బయటికి పంపించేసే సమూహాల మధ్య 7 సంవత్సరాలు పార్టీని నడపటం అంటే మీ అండాదండా లేకపోతే నేను పార్టీ నడిపేవాడిని కాదు. ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. వేదిక పైన ఉన్న జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి శ్రీ శివశంకర్ గారికి, బోలిశెట్టి సత్య గారికి, శ్రీమతి యశస్విని గారికి, పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారికి, పిఎస్సీ చైర్మన్ పిఎస్సీ సభ్యులు కోన తాతారావు గారికి, చైతన్య, పేడాట రామ్మోహన్ రావు, దాసరి రాజు, కణితి కిరణ్ కుమార్, మెట్ట వైకుంఠరావు, కోరాడ సర్వేశ్వరరావు గారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న నాయకులందరూ తపన పడ్డవాళ్ళు. రామ్మోహన్ తీసుకుంటే ఒక జన సైనికుడు, తెలుగుదేశం నాయక సమయంలో అప్పటి మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి వాళ్ళ కారుకి అడ్డం వెళ్ళి ఎందుకు మాకు పనిచేయరని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి రామ్మోహన్. అలాగే చైతన్య ఒక 5 మంది టీంతో ఇక్కడ ఉన్న ప్రసాదులందరితో కలిసి ఉద్దానం సమస్యని నా దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి. వీళ్ళందరూ పెద్ద నాయకులు కాకపోవచ్చు, మనలాంటి సమూహాల నుంచి సామాన్యమైన వ్యక్తులు కావచ్చు, కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక 5 మంది జన సైనికులు తీసుకొచ్చింది ఉద్దానం సమస్యని. ఎక్కడ అమెరికాలో ఉన్న ఒక రీసెర్చ్ స్కాలర్ సబ్బిశెట్టి కానీ, ఒక హార్వర్డ్ మెడికల్ డాక్టర్ డాక్టర్ జోసెఫ్, హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్, ఆయన వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు. అంటే ఒకళ్ళు పిలిపిస్తే, అంటే ఇంతమంది కదిలారంటే అప్పటి ప్రభుత్వం కూడా కదిలింది. అప్పుడు దాకా అసలు ఇలాంటి సమస్య ఉందా అనేది ఎవరు గుర్తించని టైంలో ఒక 5 మంది జన సైనికులు దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తీసుకొని ముందుకొస్తే అప్పటి ప్రభుత్వం కదిలింది. ఈరోజుకి మన దాసరి రాజు, ఇచ్చాపురం నాయకుడు, ఆర్టీఐ పెడితే వాళ్ళు పెట్టిన ఖర్చు పెట్టిన చెప్పిన విధానానికి, ఆర్టీఐలో కనిపించే విధానానికి రెండింటికి పొంతన లేకుండా ఉంది. ఇది ఒక రోజులు అయ్యే సమస్య కాదు. జనసేన పెట్టడానికి, జనసేన ఎలాంటి వ్యక్తులు ఉన్నారంటానికి, ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తూ రిపోర్టర్గా ఉండి వివేక్ సిక్కోలు కుర్రవాడు, సిక్కోలు యువకుడు వచ్చి నేను జనసేన కోసం పనిచేస్తాను, ఉద్యోగం మానేస్తానంటే ఆ పని మానేసి వచ్చి ఈ రోజున వివేక్, ఈ రోజున పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉండటానికి సిక్కోలు కష్టాలను చూసి చెల్లించి జనసేనకు వచ్చినవాడు. అంటే ఇంత ఇది ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అడగండి. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా వేరే పార్టీకి వెళ్తే ఎన్ని కోట్లు ఇస్తావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలేదు అడగలేదు. నేను సగటు మనిషిని బయటికి తీసుకొచ్చి మీ రాజకీయం మీరు చెయ్యాలని తీసుకురాస్తే నాకు వచ్చిన పేరు ఏంటంటే, ఎవరు బయట వాళ్ళు కూడా కదా సొంతలే, నువ్వు వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, టికెట్లు ఎందుకు ఇచ్చావు అంటే, వాళ్ళు మా జన సైనికులు అయ్యా, వాళ్ళ కాదు ఇంకెవరికి ఇస్తాం, వాళ్ళకి ఇచ్చానని చెప్పి నువ్వు వాళ్ళతో కుమ్మక్క, వీళ్ళతో కుమ్మక్క, కుమ్మక్కవలసిన అవసరం దౌర్భాగ్యం నాకేంటి, ఎవరికి దౌర్భాగ్యం, మాకేంటి, మార్పు కోసం వచ్చాం, ఎవరితో కుమ్మక్కయ్యామంటే మేము ఉద్దానం సమస్య పట్టుకొస్తాం, ఏంటి ఆ మాటలను అడగాలని అడిగాను వాళ్ళని. అంటే ఎందుకు చెప్తున్నానంటే,
ఒక ఆశయాన్ని పట్టుకెళ్ళి ముందుకు తీసుకెళ్దాం అంటే అనేక ప్రశ్నలు కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. పళ్ళు కడుక్కొని పాచి వాసన వచ్చిన నోట్లతో మనం తిడతా ఉంటారు. భరించాలి. దేనికి భరిస్తామంటే ఉద్దానం సమస్య కోసం నిలబడటానికి భరిస్తాను, సిక్కులు నిరుద్యోగం గురించి భరిస్తాను, ఇన్ని జీవనదులుండి మనం వలసలు వెళ్ళిపోతుంటే వలసలు ఆపడానికి కోసం భరిస్తాను. అది వెనకబడ్డ జిల్లా కాదు, శ్రీకాకుళం సిక్కోలు అన్నిటికంటే ముందుండే జిల్లాగా తయారవడానికి నేను భరిస్తాను, అందుకు భరిస్తాను. ఎందుకంటే కష్టాలు ఉన్న చోటే చైతన్యం ఉంటుంది, కష్టాలు ఉన్న చోటే చైతన్యం ఉంటుంది, అంత బలం. అందుకనే కష్టాలని నేను ఆహ్వానిస్తాను, ఎందుకంటే నాలో సుఖం నన్ను చంపేయకూడదని కోరుకుంటాను. ఓకే, ఓ థ్యాంక్ యూ. ఇది ఈ రోజున సోంపేటకి నేను వచ్చిన సోంపేటలో ఆ రోజు మనందరం వెళ్ళాం. విపరీతమైన పోరాట స్ఫూర్తి ఉన్న నేల. పోలీసులు ఆ రోజున సోంపేట బేలా భూములు అంటావు కదా, ఆ బీల భూముల కోసం పోరాటం చేస్తే ఎట్లా అంటే ఒక 70 ఏళ్ళు ఆయన పోలీసులు కలిసి బుల్లెట్ ఇట్టించి వెళ్ళిపోయిందని చెప్పి చాలా ఏదో చిన్న గడ్డిపోచు కూసుకున్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అంటే అంత పోరాట స్ఫూర్తి ఉన్న నేల శ్రీకాకుళం. 75 ఏళ్ళు ఉన్నా కానీ బుల్లెట్ దూసుకెళ్ళిపోతే అదే ఇక్కడ నా బుల్లెట్ దూసుకెళ్ళిపోయింది అంటే ఇంతలో చొట్టపడిపోయింది, కండ లేదు అక్కడ. అంటే అంత స్ఫూర్తి ఉన్న నేల శ్రీకాకుళం. స్ఫూర్తి ఎలాంటి స్ఫూర్తి అంటే మొత్తం భారతదేశానికి పాకే అంత స్ఫూర్తి ఉన్న నేల. నాకు శ్రీకాకుళం అనగానే ఒకటే గుర్తు వస్తుంది, ఏం పిల్లడో ఎల్దం వస్తావా శ్రీకాకుళం సిక్కడిలో. అంటే ఎందుకు వస్తాయి ఈ పాటలు మీరు ఆలోచించండి. అన్యాయం ఉన్నప్పుడు, అధర్మం రాజ్యాలు వెళుతున్నప్పుడు, ఒక వంగపండు ప్రసాద్ లాంటి ఒక మహాకవి, ఒక బలమైన కవి బయటకు వస్తాడు, ప్రజాకవి బయటకు వస్తాడు. అలాంటి కవులు ఎంతమందో ప్రతి చోట, చిన్న చిన్న కవులు పెద్ద అందరు కలిపి ఇంత చైతన్యం ఉన్న నేల ఇది. అందుకని ఈ చైతన్యం ఉన్న నేలకి ముందుగా నేను మొక్కుతున్నాను. ఎందుకంటే మీ అందరి కోసం దెబ్బతింటూ కూడా ఎందుకు నిలబడున్నానంటే, ఒక మనిషి నేను మనం చెప్పాను ఒక అందమైన పొయ్యం అంటే, శేషేంద్ర గారి మాటల్లో ఒక అందమైన పొయ్యం అంటే దానికి ఒక గుండు ఉండాలి, అది కన్నీళ్లు కార్చాలి, క్రోధాగ్నులు బయటికి రావాలి, దా కనిపించాలి, పుక్కిలించాలి దాంట్లో. అది పీడిత ప్రజల పక్షమై వాళ్ళని ఓదార్చగలగాలి. సో పార్టీ పెట్టామంటే ఎంతోమంది కన్నీళ్ళు చూసారు, వీళ్ళు ఏమైపోతారో, ఎవరు మాట్లాడరంటే వీళ్ళ వైపుని చూసి ఆ కదలిక జనసేన పెట్టనిచ్చింది. అంతేగాని ఓట్లు అయిపోతాం గొప్ప వెంటనే సీఎంలు అయిపోతాం, నేను నిజంగా కళ్ళ కానీ పగటి కళ్ళ కానీ వ్యక్తిని కాదు, చాలా వాస్తవంగా నేల మీద బతికేవాడిని. నా సుఖాలు సౌఖ్యాలు అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే, జీవితం నాకు ఇంత మీ గుండెలు ఇంత స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానానికి తిరిగి నేను మీకు ఎంతో కొంత చేయగలిగితే అప్పుడు నేను మీకు రుణగ్రస్తుణ్ణి, ఆ రుణం తీర్చుకోవడం కోసం ఉన్నాను. ఈ క్రమంలో పదవులు వస్తే రావచ్చు, రాకపోతే మేమే ఆగిపోం, ముందుకే వెళ్తాం. అందుకని జనసేన మన పార్టీ పెట్టినప్పుడు ఒక్కొక్క జన సైనికుల కష్టాలు చూశాను. మహిళా నాయకురాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ ముందుండి జనసేనకి అండగా ఉంటానంటే, నాకు నేను అడిగాను ఒక్కొక్కరిని, ఏం కదిలించింది మిమ్మల్ని అంటే అన్యాయం మమ్మల్ని కదిలించింది, నిలబడతామని చెప్పి ఒక్కొక్కరు వచ్చి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అమ్మా, మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి. మీరే లేకపోతే స్వప్న నేను మాట ఇచ్చాను ఒకసారి, తల్లి నేను ఒకసారి వచ్చి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు కలుసుకుంటాను, ఆ మాట నేను నిలబెట్టుకున్నాను మీకోసం మీకు అండగా. అలాగే జనసేన నాయకులతో మాట్లాడి మీ కష్టాలు ఏదైనా ఉంటే దానికి ఎలా దారి ఇవ్వాలని కూడా మేము ఆలోచిస్తాం మీకోసం. అలాగే రాజాం నుంచి శేఖరా, నీ పేరు
శేఖర్ నువ్వే కదా నడుచుకుంటూ వచ్చావు, హైదరాబాద్ నడుచుకుంటూ వచ్చావు, ఎందుకు నడుచుకొని వస్తాడు చూడండి. నేను రాజాంకి వచ్చినప్పుడు గుర్తొస్తా ఉంది, ఇసుక వేస్తే రాలనంత జనం. ఇసుక అంటే నా నేను ఆశ్చర్యపోయాను, అంటే ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడి చూడడానికి వస్తారా అని నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నా మీద నా పెద్ద గొప్ప ఆశలే ఉండవు నాకు. ఒక వ్యక్తిని చూడడానికి ఇంత జనం ఉంటారా అంటే, మీరు నా భావన ఏముంటుందో, నేను చాలామంది చూడడానికి వచ్చి చప్పట్లు కొట్టి ఆనందపరుస్తుంటే నేను మీలాగా వ్యక్తిని చూస్తూ ఉంటాను. ఇంతమంది ఉన్నారా ఇతనికి, కానీ ఇంతమంది ఉండి అతను ఎందుకు గెలవలేదని కూడా ఓడిపోయినప్పుడు ఆలోచిస్తాను. ఒక నిమిషం ఇలా అరిస్తే మారమ్మా, నిజంగా చెప్తాను. దానికోసం మీటింగ్ అది లేదు, నువ్వు వండ తప్పేం లేదు, కానీ కేవలం స్లోగన్స్ వల్ల మార్పులు రావు, పోరాటాలు చేస్తేనే మార్పులు వస్తాయి. పోరాటాలు ఎలా చేయాలి? ఎవరి కాళ్ళు విడివిడిగా కూర్చుంటే కుదరదు. మనందరం ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక రూల్స్ ఉండాలి. ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే బాబు నెట్టుకోకండి, ఒక జనకెళ్ళి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే వారి ఎలా పనిచేయాలంటే, ఇందాక విజయనగరం మీటింగ్లో కూడా చెప్తా ఉన్నా, బాధ్యత నేను కొంతమంది నాయకత్వానికి నాయకులను చేస్తాను. ఉదాహరణ దాసర్ రాజుకే బాధ్యత చెప్పాను, చైతన్యకి కానీ రామ్మోహన్కి కానీ సర్వేశ్వరరావు గారికి కానీ ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు వాళ్ళు మీకంటే ఎక్కువ అని కాదు, మీకంటే ఒక అడుగు ముందు ఉంటారు. దేనికంటే కష్టం వచ్చినప్పుడు మీకు తగిలే దెబ్బను ముందు వాళ్ళు తీసుకొని మీకు జాగ్రత్త చెప్పడానికి అందుకు ముందు ఉంటారు. మీకంటే పైన కూర్చున్నారంటే మీకంటే ఎక్కువ అని కాదు, మీరు తక్కువ అని కాదు. వాళ్ళు పైన కూర్చుంటే ఆ మూలన కూర్చున్నా నాకు కష్టం వచ్చిందంటే వినటానికి అందుకని పైన కూర్చోవడం తప్ప, ఇది అహంకారంతో పైకి కూర్చోవడం కాదు. అందుకని లీడర్షిప్ ఎప్పుడు ఒక అడుగు ముందుంటుంది, ముందు వెనకాల వచ్చేవాళ్ళని కాపు గాయడం కోసం. ఒక మెట్టు పైకి ఉంటుంది కష్టాలు వస్తే చూడటానికి, అంతే తప్ప లీడర్షిప్ అది అహంకారమో అలంకారమో కాదు, బాధ్యత. అది ఎవరు దయచేసి ఎవరు మర్చిపోయే పరిస్థితులు తీసుకురావాలి. నేను చాలా ఆలోచించి ఈ రోజున దాసర్ రాజుని పికప్ మేము నాయకుడికే చేశాను. చాలాసార్లు ఇంత పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా ఈ అబ్బాయి చేయగలడా అంటే నేను ఒకటే చూశాను. నేను రోడ్డు మీద ఇలా కలుస్తున్నప్పుడు పోరాట యాత్రలో ప్రతి మందిని ఇలా 100 మందిని 50 మందిని కలుస్తున్నప్పుడు ఈ అబ్బాయికి నాయకుడి లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే బాధ్యత తీసుకోగలడు. నేను వెతుకుతాను మనుషుల్ని, ఎప్పుడు నిరంతరం వెతుకుతూ ఉంటా. నా ముందు పని చేయకుండా పని చేసామని చెప్పేసి నాకు చప్పట్లు కొడితే నాకు అర్థం అవుతుంది. నా అంత అజ్ఞానంలో ఉండడం అంత అవివేకిని కాదు, నేను కనుక అనిపిస్తుంది. అంటే ఒక నేను దాసరాజుని వీళ్ళని తీసుకున్నప్పుడు 1000 మందిని తీసుకొచ్చి నా ముందు హడావిడి చేస్తే నేను వాళ్ళ నాయకుడు అనుకోను. క్షేత్రస్థాయిలో 10 మందిని మార్చగలిగేవాడే నాకు నాయకుడు తప్ప, 1000 మందిని తీసుకొచ్చి నాకు శాలువా కప్పి పవనన్న జిందాబాద్ అంటే నమ్మే అంత వ్యక్తిని కాదు, అంత అమాయకుని కాదు, అంత అవివేకిని కూడా కాదు. 10 మందిని మార్చగలిగే ఒక్కడుంటే చాలు వాడు నా నాయకుడు. ఆ వ్యక్తికి నేను చాలా అమితమైన గౌరవిస్తాను. హడావిడి చేసేవాళ్ళకి నేను కాదన్నా, వింటాను సరదాగా నవ్వుతాను, కానీ అది నిజం అనుకోకండి. అంటే ఎందుకంటే అరే కష్టాలు చూసిన వాళ్ళం కదా, నేనేంటి కూర్చొని అద్దాల మెడలో పెరిగినవాడినా. అరే మా తాత పెనుగొండలో పోస్ట్ మాస్టర్ను పోస్ట్ మ్యాన్ 2 కలిపి చేసిన ఉద్యోగం, మా నాన్న కానిస్టేబుల్ చేసిన ఉద్యోగం, కానిస్టేబుల్ ప్రారంభించాడు మా నాన్న. ఇదే మా నాయన ఎక్కడ శ్రీకాకుళం నుంచి ఏదో జిల్లా వచ్చిన వలసలు వచ్చి ఇటు వెస్ట్ గోదావరికి వచ్చిన వాళ్ళు. మేము కష్టాలను చూసిన వాళ్ళు మేము. అలాగే నా డబ్బు పెరిగినప్పుడు నేను పేరును ఇది ప్రతిష్ట పెరిగినప్పుడు నేనేమి సంతోషంగా ఉండను, కష్టాలకి అనిపిస్తుంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా తెలంగాణలో కష్టం వస్తే నన్ను ఎందుకు పిలుస్తారు? అరే మా కష్టాలకి స్పందించే వ్యక్తినే కదా పిలుస్తారు. మన చిన్నారి చరిత్ర చనిపోతే ఎందుకు పిలిచారు వాళ్ళ అమ్మా నాన్న? కష్టాలకు స్పందించే వ్యక్తులుగా పిలుస్తారు. నేను కర్ణాటకకి వెళ్ళినా అక్కడ కూర్చొని బళ్ళారికి వెళ్తే అక్కడ కూర్చొని కుర్రాళ్ళు మీ అంతా 1822 కుర్రాళ్ళు వచ్చి అన్న వచ్చి మాకు సమస్యలు కొంచెం ఇక్కడ ఉన్నాయి, ఈ ఏమంటారు బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కువ అయిపోయి కొంచెం మాట్లాడంటే నేను కర్ణాటక వచ్చి నేనే మాట్లాడుతున్నాను, ఆయన ఇక్కడ కూర్చోబెట్టి బుడమైన నాయకులు ఉన్నాయంటే
అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చోట సమస్యల కోసం స్పందించే వ్యక్తుల కోసం చూస్తూ ఉంటారు. అందుకని మీలో ఎవరు నాయకులు అవుతారో రేపొద్దున, ఎవరు ఈ దేశం తాలూకు దశ మార్చే నాయకులు ఎవరున్నారో మీలో మీకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు. సరైన పరిస్థితులు రాగానే ఒక్క ఉదుటిని బయటకు వస్తారు అందరు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మాలి ఇది. మీరు ఊహించగలరా, ఒక కుర్రోడు వచ్చి ఉద్యానం సమస్యని తీసుకెళ్ళిపోయింది ఒకరోజు అబ్బాయికి టికెట్ ఇచ్చి పోటీ చేస్తామని ఉన్నారు పెద్దలు. చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ కాకుండా సామాన్యులు కూడా రావాలి బయటికి, అదే కదా నా తపన. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం బాధ్యతగా ఉండండి. నేను ఏ పార్టీ ఇప్పుడు దాకా భారతదేశంలో ఎంత చేస్తుందో నాకు తెలియదు, కానీ జనసేన కోసం పనిచేసిన జన సైనికులకి ఎందుకు నేను 5 లక్షల బీమా పథకం పెట్టానంటే, అబ్బాయి పేరండి పాతపట్నం, చదివా నువ్వే కదా, సత్యబాబు నీకు ఎన్ని బండ్లు నీకు? ఇప్పుడు సత్యబాబుని పాల్కొండు కదా నీకు. నేను నాకు సత్యబాబుకి అంటే నిన్ను సత్యబాబు రాకుండా హైలైట్ చేయట్లా అంటే, ఎందుకు ఇలాంటి వ్యక్తులు నాకు గౌరవం అంటే, ఒక 8 4 8 చిన్న బండ్లు, ఏం బండ్లు అయ్యి టీ కొట్టి పెట్టుకునే బండ్లు. ఒక 1000 కోట్లు ఉన్నాడు, 1 కోటి ఖర్చు పెట్టడం వేరు, కానీ రోజుకి ఒక 500 సంపాదించేవాడు ఒక 100 ఖర్చు పెడితే వాళ్ళకంటే ఇంకెంత ఎక్కువ ఆలోచించండి. నా కన్నీళ్ళు వచ్చాయి. తను ఇలాంటి నాకు ఏ ఊరు వెళ్ళండి, తెలంగాణ వెళ్ళనివ్వండి, కర్ణాటక, ఆంధ్ర, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు సత్యబాబు లాంటి వ్యక్తులే కనిపిస్తున్నారు. అందుకు నేను వాళ్ళు పెద్ద మనసున్న నాయకులు అవ్వాలి ఒక రోజున. ఎందుకంటే ఈ రోజున మోడీ గారు చెప్తూ ఉంటారు కదా, మోదీ గారు ఎక్కువ ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అయినప్పుడు ఒక ఛాయ్ బండి నడిపేవాళ్ళు రేపొద్దున ఏమవుతారు మనకేం తెలుసు. మనమేం భయపడక్కలు, చాలామంది చెప్తూ ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు చాలా బెదిరించేస్తారన్న మమ్మల్ని, అంటే దాష్టికాలు భరించలేకపోతున్నాం అంటే, అదే కదా నాకు సిక్కోలు నచ్చేది. అందుకే కదా సిక్కోలు ఎందుకు, శ్రీకాకుళం సిక్కోలు ఎందుకు అంటే, ఆ చెయ్యి ఇప్పుడు మాకు అస్సలు భయాలు అని చెప్పి అది నచ్చుద్ది నాకు. సిక్కోలు స్ఫూర్తి రాష్ట్రం అంతా తీసుకుంటే రౌడీజం ఉంటుందా? సిక్కోలు బిడ్డల స్ఫూర్తి, సిక్కోలు స్ఫూర్తి రాష్ట్రం అంతా కానీ తీసుకుంటే వైసీపీ దాష్టికం కుదురుద్దా? నల్లులు నలిపినట్టు నలిపేసి కింద కూర్చోబెట్టం. సో నేను సత్యబాబు ఇలాంటి అందరిని చూసి వీళ్ళకి ఏదైనా అయితే ఏం చేయాలి? నేను చాలాసార్లు బైకుల్లో పడిపోతూ ఉండాలి, తల కొట్టేసుకున్నాను బాబు, వెనక జాగ్రత్త రా బాబు, మీకు ఏదైనా అయితే నేను విలవిల్లు ఆడిపోతాను, మీరు పరిగెట్టగానే అంటే వినరా. సరే నేనేం చేశాను, మీరు తగ్గండి అవి చెప్పిన తర్వాత నేను నాయకులందరితో మాట్లాడి ఒకటే నిర్ణయించుకున్నాను, నాకు ఏదైనా దెబ్బలు తగిలితే మా వాళ్ళకి ఏదైనా కనీసం ఒక చిన్నప్పుడు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వండి. నాకు నిజంగా 5 లక్షలు సరిపోలాం, కాదు ఉన్న పరిస్థితులకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ నా లోపల ఏముందో చెప్తాను, అది ఒక రోజున సాధ్యపడద్దని ఆలోచిస్తున్నాను. ఓ 25 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ కావాలి, అది నా కోరిక. అంటే నా జన సైనికుల్ని, అది నా అన్నదమ్ములు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెలు, వాళ్ళని కాపాడుకుంటాం. దానికోసం నేను కోరుకునేది, నేను సంపాదించే డబ్బులు కూడా 1 కోట్లు కూడా ఎందుకు ఇస్తుంటానంటే ఆ ఇన్సూరెన్స్ పథకాని కోసం ఇస్తూ ఉంటాను. ఇది ఎందుకంటే ఒక రోజున అది పెరగాలి, ఎందుకంటే పార్టీ కోసం ముందుకొచ్చి నడిచే వాళ్ళకి నేను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉంది, వారి కుటుంబం కోసం. ఈరోజున 5 లక్షలు ఒకళ్ళకి ఇస్తుంటే, చెక్స్ ఇస్తూ ఉంటే, పాప అందరూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, జన సైనికుల కుటుంబాలు, వాళ్ళకి అండగా ఉండటానికి ఇలాంటి పెట్టాను. ఇలాంటిది భవిష్యత్తులో ఎక్కువ చేద్దాం అన్న మనసు ఉన్నవాడిని సీఎం అయ్యే వరకు అది ఇంక ఎక్కువ చేద్దాం, ఇంకా భవిష్యత్తు వెళ్ళేటప్పటికీ ఎక్కువ చేద్దాం. నాకు మీ నుంచి కోరుకుంటుంది కూడా,
పొద్దున్న నుంచి నిన్న నుంచి సభలో చెప్తూ సిక్కోలు తాలూకు ఉద్యమ స్ఫూర్తి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారని అంటే సోంపేటలో పోరాట స్ఫూర్తి మనం మొత్తం చూపించాలి రాష్ట్రం అంతా. అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎందుకన్నానంటే 32 మంది యువకులు విద్యార్థులు చనిపోయారు ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళందరికీ స్థూపం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా సరే ఖాళీ ఉన్నప్పుడు కుదిరినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న 32 వీరుల అమరుల స్థూపం దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం వారిని మీరు చేసిన త్యాగం మేము మర్చిపోయిన ఒకసారి మనసులో అనుకుంటారు. అదొక్కటి నేను కోరుకుంటాను మీ దగ్గర నుంచి. కనీసం వెళ్ళకపోతే మీ ఫేస్బుక్లోనో మీ వాట్సాప్లోనో దీంట్లో ఒక స్పూ వాళ్ళకి ఒక ఫోటో పెట్టి మేము మీకు అండ మీరు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోం అని ఒక మాట చెప్పండి. ఆవిడ ఆత్మలు శాంతిస్తారు. అలాగే మిమ్మల్ని పార్టీ నిర్మాణానికి ప్రారంభించాం. నేను అందరికీ టికెట్స్ ఇచ్చాను ఇవన్నీ అంటే మీరు పోరాటం నేర్చుకోవాలని నేను అవివేకంగా చెప్పలేదు. 25 సంవత్సరాలు ప్రస్థానం అని ఎందుకు చెప్పానంటే నలగాలి అందరం. నేను నలగకుండా మిమ్మల్ని నలగమని చెప్పాలి. నేను నలిగాను, నేను ఓడిపోయాను, నిలబడి ఉన్నాను. అలాగే మీరు దెబ్బతిని కూడా నిలబడి ఉండాలి. నేను నడిచి చూపిస్తాను, మీరు ఆ దారిలో నడవండి. అందుకు నేను ఉన్నాను. మన సమస్యల్ని మనం పరిష్కరించుకుందాం. ఉద్దానం సమస్య లేకుండా లేని శ్రీకాకుళం చూడాలి. GO 217 సార్, ముఖ్యంగా మత్స్యకార జీవితాలకు సంబంధించి GO 217 అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. వారి తటాకాల్లో చెరువుల్లో ఉండే మత్స్య సంపదని ఎవరైనా వైసీపీ నాయకులు కూడా చేసుకునేలాగా GO 217 పట్టుకొచ్చారు. దానికోసం పోరాటం చేయడానికి ఈరోజున మొత్తం మన మత్స్యకారుల విభాగం మొత్తం కూర్చోబెట్టి ఈరోజున రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంది. ఇలాంటి ప్రతి జీవో ఈరోజున ఇళ్ళ గురించి మీరే చెప్తున్నారు, ఇళ్ళ పట్టాల గురించి కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందని. వైసీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కానీ ఇల్లు ఎలాంటి పరిస్థితులు ఇచ్చింది? మడడవుల్లో ఇచ్చింది, కొండల్లో ఇచ్చింది. కొండలు అడవులు చెరువుల్లో ఇచ్చి ఇల్లు ఇచ్చామని మామ అని చెప్పి చేతులు దులిపేసుకుంది. దీన్ని అడిగేవాడు ఎవడు లేడు. అవి కూడా అందరికి ఇవ్వలేదు అనుకోండి, అది కూడా వేరే విషయం. ఒకటి కాదు అంటే ఇది. అలాగే మన శ్రీకాకుళంలో గులాబ్ తుఫాను వస్తే 1,000 ఎకరాల నష్టం వస్తే ప్రభుత్వం ఒకసారి కదిలిందా? మరి ఎవరు మాట్లాడతారు దాని మీద? ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు, మాట్లాడితే ఇది అంటారు. అలాగే హుద్దు అంటే ఇది మీకు అప్పుడే చెప్పాం కదా, హుద్దుహుద్ తుఫాను వచ్చినప్పుడు ఆ రోజున మేము అంటాం హుద్దుహుద్ అన్నది తిత్లీ తుఫాను. వరుస తుఫానులతోటి ఏ తుఫాను ఏంటో గుర్తురావడం. మళ్ళీ నవంబర్ వస్తూ ఉంది, మళ్ళీ భయం వేస్తూ ఉంది డిసెంబర్. అంటే తిత్లీ తుఫాను వచ్చినప్పుడు మనం అంత పెద్ద 10 లక్షల మంది జనాభాతో మనం బ్రిడ్జి మీద రాజమండ్రి బ్రిడ్జి మీద వచ్చి కూడా ధవళేశ్వరం బ్రిడ్జి మీద చేసి వెంటనే వచ్చేసాం. వచ్చినప్పుడు తిత్లీ తుఫాను మేము తిరుగుతూ ఉంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజున విజయనగరంలో తిరుగుతా కనీసం ఒక్క కన్నెత్తి కూడా ఒకసారి చూడలేదు. ఆ రోజునే మీకు అర్థం కాలేదా? ఆ రోజునే మీకు అర్థం కాలేదా ఆయనకి మన మీద కనికరం లేదనేది? మరి ఈ రోజున 1,000 ఎకరాలు గులాబ్ తుఫాన్లో పోతే ఎందుకు కనికరం ఉంటుంది? ఈరోజు కొత్తగా అప్పుడు లేని ఇప్పుడు ఏం కొత్తగా ఏమొస్తుంది? అది మీరు మాట్లాడాలి ప్రజల్లో. ఇది అవును, బ్లీచింగ్ పౌడర్ వేస్తే మొత్తం కష్టాలు తీరిపోతాయి. నిన్నే చెప్పా వైసీపీ మాటలకు అర్థాలు వేరులేను. వైసీపీ మాటలు ఏంటి? మేము సంపూర్ణ మద్యపాన నిషేధం అంటాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే సంపూర్ణంగా మద్యాన్ని మేమే అమ్ముతాం, మిగతా వాళ్ళందరూ తరివేశాం. జాబ్ క్యాలెండర్ మేము పూర్తి చేస్తాం. 6,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి, పోలీసులు మేము ఐడెంటిఫై చేసాం. అంటే 440 పైచిలకు పూర్తి చేస్తామని చెప్పి సెప్టెంబర్ చెప్పి అది కూడా చేయకపోవడం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇల్లు ఇస్తామంటే ఇల్లు ఒక నిమిషం అరవదు ఇల్లు ఇస్తామంటే మొత్తం అడవుల్లో చెరువుల్లో గుంటలు ఇస్తామని చెప్పి అవి కూడా చాలీ చాలకుండా. అంటే దీన్ని ప్రశ్నించాలి అంటే మీరు ఒక సమూహంగా ఏర్పడి ఎవరైతే వైసీపీకి ఓట్లు వేశారో, ఎవరైతే మీ తోటి యువత మీతో వాదించారో వాళ్ళతో మీరు అడగాలి, ఏం పీకారు మీరు ఇప్పుడు దాకా? మాటిచ్చి మీరు ఏం చేశారు? మీరు వాదించాలి వాళ్ళతోటి.
డిబేట్ చేయాలి మీరు. అలా కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు తర్వాత ఫస్ట్ మీ స్థాయిల్లో వైసీపీకి ఏ ప్రజలైతే మద్దతు ఇచ్చారో మీ మీ నియోజకవర్గాల్లో ఆ ప్రజలతోటి మీరు డిబేట్ పెట్టాలి, సంవాదం పెట్టాలి. వాళ్ళు చెప్పినవేంటి, చేసినవేంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, దీని మీద మదనం జరగాలి. మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి, వాళ్ళతో డిబేట్ పెట్టుకోవాలి. టీవీ డిబేట్లు చూసి మీరు చప్పట్లు కొడితే కాదు, మీరు డిబేట్ పెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి వార్డు, ప్రతి నియోజకవర్గంలో గొడవ పెట్టుకుంటే తప్ప మార్పు రాదు. మీరు మీరు సిక్కోలు మీరు మొదలు పెట్టండి, రాష్ట్రం అంతా ఎందుకు మార్పు రాదు నేను చెప్తాను. అలాగే ఒక నిమిషం, ఇది అమ్దాల్ వలసలో, అమ్దాల్ వలస మన ఫోటో చూస్తూ ఉన్నాం. జన సైనికులు పార్కు పెట్టడం ఏంటి, దాన్ని స్పీకర్ వచ్చి ఓపెన్ చేయడం ఏంటి, అంటే వాళ్ళు పార్కులు పెట్టరా? ఇంకా నయం, మీరు పెట్టిన పార్కుని వాళ్ళకి అబ్జర్వ్ చేయాలి, అందరికీ సంతోషం. అట్లీస్ట్ ఓపెన్ చేస్తే దాని వరకు సంతోషం. నాకు స్పీకర్ గారు బాగా తెలుసు కదా, అంతకుముందు మన 2009 కూడా నేను ఆయనకి నిలబడున్న వ్యక్తులు కూడా ఆయనకు బాగా తెలుసు. అంటే నాకు వారి మీద అగౌరవం ఉన్నది కానీ, కాకపోతే నేను ఉన్న నాయకులందరికీ, వేదిక పైన నాయకులందరికీ, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నాయకులందరికీ, మీరు భయపడకుండా పనిచేయండి ఫస్ట్. అలాగే జన సైనికులకు కూడా, మీరు భయపడితే మార్పు రాదు, భయపడితే మార్పు రాదు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారు ఎక్కువ మాట్లాడితే అంటే, మీరు ఆ రోజున స్టేట్మెంట్లు ఇవ్వకండి, తగ్గుండండి. గెరిల్లా యుద్ధం చేయండి. గెరిల్లా యుద్ధం అంటే తుపాకులు, కటార్లు, కత్తులు పట్టుకోవడం కాదు. అవసరమైతే తగ్గి ఒక అడుగు వెనక్కి వెళ్ళటం, అవకాశం వచ్చినప్పుడు 100 అడుగులు ముందుకెళ్ళి ఎగిరి నలిపేయటం. జనసేన గెరిల్లా వ్యూహంతో ముందుకెళ్ళాలి. జనసేన మీరు 10 మంది ఉండనివ్వండి, వాళ్ళు 1000 మంది ఉండనివ్వండి. మీ 10 మంది కరెక్ట్గా కూర్చొని ఒక తాటి పైన వ్యూహం వేసి కొడితే ఎందుకు మార్పు రాదో నేను మీకు చేసి చూపిస్తాను. అస్సలు వెనకడుగే వేయొద్దు. మీరు వ్యూహాత్మకంగా వెనకడుగు వేయండి, పిరికితనంతో మటుకు వెనకడుగు వేయద్దు. అది ఒక్కటే నేను మీకు చెప్పదలుచుకుంది. గట్టిగా కొట్టాలని మీరు గట్టిగా పనిచేయాలి. మీరు అలాగే అంటే జనసేన వరకు ఎట్లా ఆలోచిస్తామంటే, నేను ప్రభుత్వ పరిశ్రమలు ఉండాలని కోరుకునేవాళ్ళం. ప్రభుత్వ పరిశ్రమలు ఉండాలని కోరుకునేవాళ్ళం. ప్రైవేట్ పరిశ్రమలు ఉండాలి, వాటితో పాటు ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్ని చంపేసుకోకూడదు. ఒకవేళ ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని ఎట్లా సరి చేసుకోవాలని ఆలోచించాలి తప్ప వాటిని చంపేసుకోకూడదు. నిజంగా అది మేము, ఎందుకంటే మనం ఎంత కాదనుకున్నా మనం సోషలిస్ట్ దేశం కదా. అంటే ప్రజలకి ఎంత ఫ్రీ ట్రేడ్, క్యాపిటలిస్టిక్ సూత్రాలు మనం అప్లై చేసుకున్నా కానీ, ఇంత జనాభా ఉన్నప్పుడు, ఇన్ని విభిన్నమైన కులాలు, వెనకబడ్డ కులాలు ఉన్నప్పుడు, ఒక సోషలిస్టిక్ దృక్పథం, ఒక సమసమాజ దృక్పథం లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. సో సంక్షేమం, అభివృద్ధి పక్క పక్కనే ఉండాలని కోరుకునేవాళ్ళం. వైసీపీ నాయకులు ఏం చేస్తారు, అభివృద్ధి పక్కన పెట్టారు. వారి అభివృద్ధి పథకం ఏంటంటే, అదే అది దానికే వస్తాం, ఆగండి మీరు అడిస్తే ఎట్లా, గంజాయి పంటని అంటే ఒక్కొక్క వైసీపీ ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అదేంటి, మన తెలంగాణకి పాల పెట్టేమో పక్షి, ఒక పక్షి, అలాగే ఇంకోటేదో మొక్క, ఏదో మర్చిపోయాను, అలాగే మన రాష్ట్రం, అలాగే వైసీపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి చిన్న చిహ్నం ఏంటంటే గంజాయి మొక్క చిహ్నం అన్నమాట, వాళ్ళకి సింబల్ అలా అయిపోయింది. మీరు గంజాయి సాగు మీరు స్టార్ట్ చేశారని నేను అనలేదు ఇప్పుడు వైసీపీ నాయకులతోటి. వాళ్ళు కూర్చోబెట్టి నువ్వు తెలుగుదేశం టైంలో ఎందుకు అనలేదంటే,
అరే తెలుగుదేశం టైంలో అనకపోతే తెలుగుదేశంతో గొడవ పడి కదా బయటకు వస్తా, ఆ బుద్ధి ఎందుకు మీకు ఉంటుంది, మీ ఇంగిత జ్ఞానం మీకు ఎందుకు రాదు? నిజంగా నిజంగా వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళతో ఉన్నావంటే ఎక్కడున్నా వాళ్ళతో ఉంటే మేమెందుకు ఇక్కడ ఎందుకు ఇలా ఉంటాం? ఈపాటి కూర్చొని అసెంబ్లీలో కూర్చొని మీ తాట తీస్తూ ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని మనం ఖండించాం, వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుల్ని. నేను మీకు మాట ఇచ్చాను, తెలుగుదేశం నాయకులకి మాట ఇవ్వాలి, మీరు మాకు సరిగ్గా చేయలేదని మాట ఇస్తే మీకోసం నేను బయటకు వచ్చాను తప్ప, మీకోసం నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్తో బీజేపీ నాకు నేనంటే ఎంతో గౌరవించే బీజేపీ అగ్రనాయకులతో గొడవ పెట్టుకుని ఎందుకు బయటకు వచ్చాను? మీకోసం వచ్చాను, నా కోసం రాలా? నాకు గౌరవిస్తారు కదా అని, నాకు గౌరవిస్తారు కానీ మీకు మీ అవసరాలను తీరినప్పుడు, ప్రజల అవసరాలని తీర్చినప్పుడు అందుకని గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది తప్ప, వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు గౌరవించే వ్యక్తులందరూ. కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు మటు ఖచ్చితంగా నేను మీ పక్షమే వహిస్తాను, ప్రజల పక్షమే వహిస్తాను తప్ప నాయకుల పక్షం వహించను. దాన్ని కొంచెం యాడ్ చేద్దాం, పవర్ కోసం కాదు ప్రశ్నించడం, ప్రశ్నిస్తే వాళ్ళ పవర్ అనుభవించడానికైతే కాదు, మనం ప్రశ్నిస్తాం వాళ్ళ పవర్ అనుభవిస్తారా? చాలు చాలులే ఈరోజు, మనం ప్రశ్నిస్తాం మన పవర్ మనం తెచ్చుకుంటాం, స్లోగన్ అది మార్చండి. అలాగే సంక్షేమం అభివృద్ధి పక్కపక్కనే ఉండాలి. ఈరోజు ఉద్యోగం ఇంతమంది యువత ఉన్నారు, ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఉద్యోగాలు లేవు? ఎందుకు పరిశ్రమలు లేవు? పరిశ్రమలు రావాలి, అవకతవకలు ఉన్న పరిశ్రమలు సరిచేయాలి, కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని ఎలా తగ్గించి పరిశ్రమలు నడపాలి. పరిశ్రమ యజమానులు కూడా ప్రభుత్వాలకి వాళ్ళు ఏమి ఎదురెళ్ళరు, వాళ్ళు అడిగేదంటే మనం లంచాలు అడగకపోతే ప్రభుత్వాలు వాళ్ళు ఎందుకు చేయరు? కాలుష్యం తగ్గించే పరిశ్రమలు ఎందుకు పెడతారు? నువ్వు కాలుష్యంతో మనుషులను చంపే నా వాటా నాకు ఇచ్చేయని ప్రభుత్వం అడిగింది, ఎమ్మెల్యేలు ఎంపీలు అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. జనసేన ప్రభుత్వం స్థాపిస్తే అలా స్థాపించదు. కాలుష్యం తగ్గించే పరిశ్రమలు రావాలి, మా యువతకి, మా ఆడపడుచులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరి ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. వలస లాగాలి శ్రీకాకుళం నుంచి. ఎక్కడ కశ్మీర్లో ఉత్తరాంచల్లో డ్యామ్ కూలినా పోయేది, శ్రీకాకుళం జీవం పోద్ది అక్కడ, అది ఆగాలి. అది ప్రతి ఒక్కరు భయపెట్టేస్తూ ఉంటారు, ప్రాణాలు పోతూ ఉంటాయి. ఎటు మీరు తెలంగాణలో చూసి ఎంతమంది శ్రీకాకుళం ప్రజలు గుర్తింపు లేక ఉన్న బీసీ స్టేటస్ కోల్పోయి ఏం చేయమంటూ ఉంటారు. అలా ఈ రోజుకి నాకు మనం వెళ్తే అన్న మాకు ఇక్కడ ఉద్యోగాలు ఉండిపోయినాయి, మేము తిరిగి మా అమ్మ నాన్న చూసుకోవడానికి ఏదైనా చెప్పు తెలంగాణ ప్రభుత్వంతోనే, నాకు రిప్రజెంటేషన్స్ వస్తూనే ఉంటాయి. ఒకళ్ళు మాట్లాడతారు, ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు మాట్లాడతారా? మాట్లాడరు. మీ వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు, మీకు ఎవరి పేరు గుర్తుందో మీరు చెప్పండి. ఒక్క రఘురామకృష్ణరాజు గారి పేరు తప్ప, వాళ్ళ ఆయన ఒక్క ఆయన పేరు తప్ప వైసీపీ ఎంపీలు తెలియదు. మీకు తెలుసా? మీకు ఎవరు లే, ఎవరి పేర్లు గుర్తుండవు. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయట్లేదు కాబట్టి, వాళ్ళు వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటారు, లేదా కనిపించరు, ప్రజల దృష్టిలో ఉండరు. ఏ సమస్య అయినా ఒక్కరే మాట్లాడతారు. ఒక నిమిషం అరవద్దు. ఇది ఇంటరాక్టివ్ సభ కాదు, ఇంటరాక్షన్ నేను చెప్పినప్పుడు మీరు మాట్లాడను. అంటే ఇంతమంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. ఈ రోజున ఉద్దానం గురించి మనం అంత మాట్లాడితే ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? తెలుగుదేశం చేసిన దానికి 10 ఇంతలు చేయొద్దా? మీరు 10 ఇంతలు చేయదా? చేయరాళ్ళు. ఉద్దానం ఎందుకు కిడ్నీ సమస్యతో బాధపడుతుంది, ఎందుకు మాట్లాడరు మీరు? అంటే వాళ్ళకి మనసు లేదు. మీరు మాట్లాడాలది, మీరు మాట్లాడకపోతే మటుకు మార్పు రాదు. అందుకని నేను జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఒక్క పర్యటన చేస్తే ఎంతమంది నాయకులను పట్టుకురాగలిగాం. నేను క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతాను శ్రీకాకుళంలో, ప్రతి నియోజకవర్గంలో కూర్చుంటా, ప్రతి నియోజకవర్గంలో కూర్చుని మీకు తెలుసు నేను ఇచ్చాపురంలో ఎలా కూర్చున్నాను. కరెంట్ లేని, సరైన బాత్రూములు లేని, బెడ్లో నల్లులు ఉండి ఆ మడత మంచాల మీద, లేదంటే ఒకసారి మడత మంచాలు ఇబ్బంది పడితే కింద పడుకొని, సరైన కిటికీ లేకుండా గాలి రాకుండా ఒక్కగా ఉండేవాళ్ళంటే ఎందుకు ఉన్నానంటే కష్టం నాకు తెలిసిన వాడిని. నాకు అది కష్టంగా అనిపించదు, సుఖంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల కష్టాల కోసం నా కష్టం ఇబ్బందిగా చాలా చిన్నది. నాకు మీకు
అందుకని నేను క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి సత్యబాబు లాంటి వాళ్ళని పికప్ చేస్తాం వాళ్ళకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ నాయకులు నాకు కావాలి. ప్రతి డివిజన్ స్థాయిలో, ప్రతి వార్డు, ప్రతి మండలం కూర్చొని నేను ఇలాగ ఒక అందరితో ఇన్నిసార్లు ఇంత పెద్ద మీటింగ్ కుదరదు కానీ ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలాన్ని కూర్చొని నేను చూస్తాను. నేను కూడా అన్ని సవ్యంగా చేయకపోవచ్చు, కానీ 70% అయితే సవ్యంగా అయితే చేయగలం. ఆ మాట అయితే మీకు ఇస్తుంది. ఒక 30% మనిషిని కాబట్టి నేను కూడా అసెస్ చేయలేకపోవచ్చు. ఆ ఒక్క అవకాశం తీసుకొని పార్టీ నిర్మాణాన్ని బలంగా సాగిద్దాం. ప్రతి నెల 3 నుంచి 5 రోజులు ఉత్తరాంధ్రకే కేటాయిస్తాను. నేను మన 3 జిల్లాలకే కేటాయిస్తాను. శ్రీకాకుళం జిల్లాలో తిరుగుతాం. ఎన్ని జీవనదులు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, అసలు రిజర్వాయర్లో సమస్యలు ఏంటి, ఎన్ని ఎకరాలకి నీరు పోతూ ఉంది, ఎన్ని ఎకరాలకి నీరు పోవట్లేదు, కష్టాలేంటి, సమస్యలేంటి, సమస్యలకి పరిష్కారాలు ఏంటి, నేనే వచ్చి కూర్చుంటాను. కూర్చొని మీతో మాట్లాడి మన ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ప్రజలతో మాట్లాడితేనే మనకి మీరు ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చెప్తారు. అందుకని చెప్పి నేను భవిష్యత్తులో పర్యటన చేస్తాను. ఈ సంవత్సరం అంతా ఇలాంటి మీటింగ్స్ పెట్టుకొని వచ్చే సంవత్సరం మొదల నుంచి మటుకు 2024కి మనం సంసిద్ధులు అవుదాం. 2.5 సంవత్సరాల ముందే ప్రయాణాన్ని ప్రారంభించాం. పోయినసారిలా కాకుండా, పోయినసారి సమయం దొరకలేదు నన్ను నేను చెప్పుకోవడానికి, మనుషులు గుర్తుపెట్టుకుని సరిపోయింది. ఈసారి చాలా పకడ్బందీగా క్షేత్రస్థాయిలో చాలా లోతైన పర్యటనలు జరిపి అందరినీ అర్థం చేసుకొని అందరినీ కలుపుకొని, నాయకుడు అంటే కలుపుకొని వెళ్ళేవాడు నాయకుడు నాకు. అంతేగాని వెనక నుంచి కూర్చొని వాట్సాప్ స్టేటస్లో సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు నాకు నాయకులు కాదు. ఒకడు ముందుకెళ్తుంటే ఇంకొకళ్ళు వెనక నుంచి పొడి చేసేవాడు నాకు నాయకుడు కాదు. వాడు దెబ్బతింటే భుజాన మోసుకెళ్ళి నువ్వు రా అని చెప్పేవాడు నాకు నాయకుడు. ఒకడు మనకంటే బాగా పనిచేస్తుంటే, వాడు ముందుకెళ్తుంటే నీకంటే ఇంకా నేను పర్లేదు, నీకు నిన్ను ఎవరు ఏం చేయకుండా కాపు కాస్తానని చెప్పేవాడు నాకు నాయకుడు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనలో మనం కలహించుకోవడం, మనలో మనం దెప్పుకోవడం కాదు, బయటవాడు మన మీద దాడి చేస్తుంటే వాడి మీద కూర్చోబెట్టి పక్కన నెట్టే మనస్తత్వం మనకు కావాలి. అంతేకాదు మనలో మనం దాడి చేసి మనం యుద్ధం బయటవాడు మీద చేయాలి, మనలో మనం కొట్టుకుంటాం అంటే ఎప్పుడు ముందుకెళ్తాం. అందుకని ఇవన్నీ కొంత అలవాటు అవుద్ది, ఒక్కరోజులో డిసిప్లిన్ రాదు. అలాగే నేను సినిమాల్లో ఉంటాను, కానీ సినిమాలు అనేది నాకు వేరే వృత్తి, నాకు వేరే పని లేదు, నాకు నా కాంట్రాక్ట్ లేవు వైసీపీ నాయకుల్లాగా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నాకేమో వైన్ షాపులు లేవు, మమ్మీ డాడీ వైన్ షాపులు లేవు మా దగ్గర. పొద్దున విజయనగరంలో చెప్తా ఉన్నా, మేము మెడ్రాస్లో ఉండేటప్పుడు, చెన్నైలో ఉండేటప్పుడు ఒక అడయార్లో మేము జాగింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. వెళ్తూ ఉంటే అక్కడ ఎప్పుడో కార్నర్లో మమ్మీ డాడీ వైన్ షాపులు ఉండేది. నాకు ఆశ్చర్యం వేసింది. మేము నవ్వుకుంటాం, నేను మా నాగబాబు, మా అన్నయ్య, 2 అన్నయ్యను, ఇంకొద్దరు ఫ్రెండ్స్ నవ్వుకుంటా ఉండేవాళ్ళం. మమ్మీ డాడీ వైన్ షాప్ ఏంటో, అసలు ఇలా ఎలా పెడతాడో, ఎవరికి ఎలా వస్తాయో పేరు. నేను అనుకున్నా బట్ ఎప్పుడు బిజీగా ఉండేది మమ్మీ డాడీ వైన్స్, ఎప్పుడు బిజీగా ఉండేది అంటే మేము ఊహించుకున్నామంటే మమ్మీ పెద్ద వచ్చి నాన్న అలసిపోయి వచ్చాము కొంచెం బీర్ తవ్వుతాం మాకు, దాన్ని తండ్రి వచ్చి ఏమే చిన్నోడు అలసిపోయాడు, వాడు కొంచెం వేడి నీళ్ళలో కొంచెం బ్రాండీ కల్పించాడు, ఇలా ఉంటుంది. మేము సరదా జోకులు వేసుకున్నాం. కానీ వైసీపీ సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి సంపూర్ణంగా చక్కగా, ఏంటన్నా ఇప్పుడు కుర్రాడు వస్తాడు, ఏంటన్నా అలసిపోయావా, ఒక 750 ml బూమ్ బూమ్ బీర్ ఇవ్వనన్నా, కొంచెం తాగుతావు, జాగ్రత్తగా తాగుతావు, కాదమ్మా కొంచెం వేడి నీళ్ళల్లో కానీ కొంచెం గాంజా కలిపిన సారం ఉందమ్మా, తాగుతావు కొంచెం లివర్ తొందరగా పాడైపోద్దామా, వేరే తాగితే కొంచెం లేటుగా పాడద్దు, కానీ వైసీపీ లిక్కర్ తాగితే మటుకు వెంటనే పోద్దామా, 10 సంవత్సరాల్లో పోవాల్సిన లిక్కర్ అమ్మా, ఆ లివరు కరెక్ట్గా 2 సంవత్సరాల్లో పోద్దామా, సంవత్సరంలో పోద్ది. అంటే మొన్న ఎందుకంటున్నానంటే ఇది ఈ మధ్యన చాలామంది అబ్కారీ శాఖ వాళ్ళందరితో, మా నాన్నగారు అబ్కారీ శాఖలు కూడా ఉండేవారు కాబట్టి ఆయనతో, ఆయన సంబంధితులు ఎవరో మా దగ్గర గురించి మాట్లాడుతూ ఉంటే క్వాలిటీ కంట్రోల్ అసలు టెస్ట్ చేయట్లేదు. అంటే ఒక ఆల్కహాల్లో ఎంత శరీరానికి హాని కలిగించే ఆల్కహాల్ ఉంది ఏదో ఉంటుంది దానికి, ఆ లెక్క ప్రకారం చూస్తే దీంట్లో చాలా హై ఉంది. దీంతోపాటు మాకు
ఒక సందేహం ఏంటంటే దీంట్లో కొన్ని మత్తు పదార్థాలు కూడా కలుపుతారు, ఒకళ్ళు గంజాయి కూడా కలుపుతున్నారన్న సందేహాలు మాకున్నాయి. దీని మీద మీరు ఏదన్నా మాట్లాడినంటే వెంటనే అలా చేయలేం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తానని చెప్పాను. అలాగే వైసీపీ చక్కగా రాష్ట్రాన్ని అంతా సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అందరినీ చక్కటి బూమ్ బూమ్ బీర్ పోస్తూ ఎక్కువగా ఎక్కువ అలసిపోతే ఇంకొంచెం కష్టం పనిచేస్తే కష్టపడి పనిచేస్తే ప్రెసిడెంట్ మెడల్ అని కానీ ఇట్లాగా చక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నేను జనసేన నుంచి నేను చెప్పింది ఒకటి మన పాలసీల గురించి, 70% ఆడపడుచులు కానీ అక్కడున్న యువత కానీ కోరుకుంటే ఆ ప్రాంతానికి సంపూర్ణ మద్యపానం నిషేధిస్తాం. వాళ్ళు కోరుకోవాలి, ప్రజల్లో లేనిది నేను నెట్టను, కానీ ప్రజలు కోరుకుంటే మటుకు ఖచ్చితంగా. వైసీపీకి మాకు మద్యపాన సంపాదన అవసరం లేదు, చెయ్యి మాకు గతి లేదని చెప్పిన వ్యక్తులు ఈ రోజున 23,400 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు ఒక్క మద్యం మీద. అంటే ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో చూడండి, అది వాళ్ళ మద్యపాన నిషేధం. మనకి గవర్నమెంట్ ఏటేటి స్కూల్స్ మొత్తం కాలేజీలు అమ్మేస్తారు. నేను నెల్లూరులో ఇంటర్ చదువుకున్న విఆర్ కాలేజీని కూడా అమ్మే అమ్మకానికి పెట్టారు వాళ్ళు. కనీసం బాధగా ఉంది. భీమవరంలో ఒక హై స్కూల్ని పాపం రెండు ఎన్నో ఎకరాలు ఉండే హై స్కూల్ లక్షలాది మంది బయటకు వచ్చిన హై స్కూల్ని కూడా ఈరోజు అమ్మేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ మాట్లాడాలంటే చైతన్యం రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని చైతన్యపరచాలంటే నేను కోరుకుంటుంది సిక్కోల్ జిల్లా యువత ఆడపడుచులు మీరే చైతన్య స్ఫూర్తిని రగిలిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. నేను మీ నుంచే నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ముగింపుకి వస్తున్నాను, ఏం పిల్లడో ఎల్దం వస్తావా శ్రీకాకుళం సిట్ అడవిలోనికి, ఏం పిల్లడో ఎల్దం వస్తావా శ్రీకాకుళం సిట్టి అడవిలోనికి అనే పదం ఎందుకు వచ్చిందంటే పోరాటం చేయడానికి స్ఫూర్తి, అది మార్పుకి స్ఫూర్తి ఆ పాట. అందుకని ఈ మార్పు కోసం మనం చేసే యుద్ధంలో మీరందరూ బలమైన పాత్ర వహించాలి, మీరు అండగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడున్న వేదిక పైన ఉన్న శ్రీకాకుళం జిల్లా నాయకులందరికీ అందరికీ కూడా ఒక విన్నపం. జనసేన సభ ఏది ప్రారంభించినా జై ఆంధ్ర అనే నినాదంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మన 7 సిద్ధాంతాల్లో ప్రాంతీయత విస్మరించని జాతీయవాదం మన సిద్ధాంతం. ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది, రాయలసీమ వెనకబడిపోయింది అంటే కాదు, కరెక్టే. రాయలసీమ నాయకులు వెనకబడలేదే, ఉత్తరాంధ్ర నాయకులు వెనకబడలేదు, వీళ్ళకి వేలకు వేల కోట్లు ఉన్నాయే, ప్రజలే వెనకబడిపోతున్నారు. అందుకని ప్రాంతీయత అనేది బయటకు వస్తూ ఉంటే నేను ప్రాంతీయత వెనకబాటుతనాన్ని గుర్తించిన వాడు. అందుకని ప్రాంతీయతను విస్మరిస్తే మన దేశం అనే భావన కూడా పోద్దు. అందుకని ప్రాంతీయతను గుర్తించాలనే సిద్ధాంతాన్ని నేను జనసేనలో పెట్టాను. అందుకని ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. మరి ప్రాంతీయతను విస్మరించకూడదంటే ఏ నేల ఏ రాష్ట్రం అయితే మనది అనుకుంటున్నామో ఆంధ్ర అని, అందుకని దానికి జై కొట్టాల్సిన, అందుకని జై ఆంధ్ర. అలాగే ఏ జై ఆంధ్ర ఉద్యమాన్ని ఏ నాది అనుకున్న నేలని మనం ఎవరు అంటే జనసేన. అందుకని మన పార్టీని మనం జై కొట్టాలి, జై జనసేన. అలాగే ఏ దేశం అయితే మనం ఉన్నామో ఆ దేశానికి జై కొట్టాలి, జై భారత్. ఇది జై ఆంధ్ర, జై జనసేన, జై భారత్తో సభని మొదలుపెట్టండి. సభ అయిపోయిన తర్వాత జై ఆంధ్ర, జై జనసేన, జై హింద్తో ముగింపు పలకండి. ఇది మన స్లోగన్ ఈ రోజు నుంచి మీరు తీసుకున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా దూరం నుంచి వచ్చారు, ఇంకో 1-2 నెలల తర్వాత జనవరి నుంచి ఉత్తరాంధ్రలో కాకుండా అన్ని జిల్లాల్లో నేనే ప్రత్యేకంగా పర్యటించి సమస్యలను తెలుసుకుంటాం, పార్టీని బలోపేతం చేస్తాం. మీరందరూ బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జయ్యండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, జై ఆంధ్ర, జై జనసేన, జై హింద్.